హాయ్ ఫ్రెండ్స్ ప్రిడిక్షన్ బాబాకి స్వాగతం ఈరోజు ఐపీఎల్లో ముప్పై రెండవ మ్యాచ్ అయిన పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మధ్య దుబాయ్లో జరగబోతుంది సో ఈ మ్యాచ్ పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంది ప్లేయర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి సో విన్నింగ్ పర్సంటేజ్ ఎవరికి ఉన్నాయి అనేది మొత్తం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మొదటగా మన టెలిగ్రామ్ యూజర్స్కి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను మన యూజర్స్కి ఎందుకంటే వరుసగా మనం రెండు మ్యాచెస్ ప్రిడిక్షన్లోకి గెలడమే కాదు ఫ్యాన్సీ క్రికెట్ టీంలో కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు ఆల్మోస్ట్ అమౌంట్ అనేది సంపాదించారు మీ అందరూ కంగ్రాట్స్ చెప్తున్నాను నేను ఒక విషయం మీకు ఖచ్చితంగా నేను చెప్పాలి ఖచ్చితంగా ఈ రెండు నిమిషాలు వినండి ఎందుకంటే నిన్న నేను ఆర్సీబీకి అంత బ్యాటింగ్ లైనప్ లేదు అని నేను చెప్పగానే చాలామంది కామెంట్స్ కొంతమంది బూతులు కూడా మాట్లాడారు నేను సార్ ఎటువంటి కామెంట్స్ పెద్దగా పట్టించుకోను బట్ నేను వాటికి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మీకు నేను క్లియర్గా చెప్తున్నాను మీరు ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి చూడండి జేపీ టెక్ తెలుగు అని మీరు సెట్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేసే విన్నింగ్ ఛాన్సెస్ కేకేఆర్ సిక్స్టీన్ మొన్న కూడా చెన్నైకి మెన్షన్ చేయాలి ఎందుకంటే కేవలం నేను ఇది ఏదో ఊరికే చెప్పడం కాదు బ్యాటింగ్ ఆర్డర్ని చూసి నేను విన్నింగ్ ఛాన్సెస్ అనేది చెప్పాను వన్స్ నేను నిన్న నిన్న వీడియోలో కూడా చూడండి వెళ్ళి మన ఛానల్లో చూడండి కామెంట్స్ అయితే రిమూవ్ చేశాను బట్ ఏంటంటే చాలామంది మీరు ఎందుకు పార్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు ఆర్సీ ఆర్సీబీని ఎందుకు సపోర్ట్ చేయలేదు మొన్న కూడా ముంబైని ఎందుకు సపోర్ట్ చాలామంది ఇలా ఇలా అడిగారు కొంతమంది భూతులు కూడా తిట్టారు నేను మీ అందరికీ నేను క్లియర్గా ఒక విషయం అయితే చెప్పగదలుచుకున్నాను ఇక్కడ పార్షియాలిటీ అనేది ఏమీ లేదు నాకు ఆర్సీబీ అంటే చాలా ఇష్టం కోహ్లీ అంటే ప్రాణం అని చెప్పుకోవచ్చు బట్ ఎంత ఫేవరెజం అని చెప్పి ఇది మనీ మ్యాటర్ అని మీకు అర్థం కావట్లేదు ఫేవరేజం అని చెప్పి నేను ఆర్సీపీకి ఓటేస్తే ఎంతమంది నాశనం అయి ఉంటారో నాకు తెలుసు బట్ ఏంటంటే నేను ఎలా అయితే చెప్పిన నా ఫేవరట్ ఫేవరెట్ కాబట్టి నేను ఎలా చెప్పిన నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను గైస్ ఎందుకంటే ఆర్సీబీకి ఓన్లీ కోహ్లీ అటువంటి పిచ్చి నేను ఇక్కడ పిచ్ రిపోర్ట్ చాలా ఇంపార్ట్ ఇది ఇండియా కాదు ఒకరిద్దరు నిలబడితే అయిపోవడానికి ఇది దుబాయ్లో పిచ్చెస్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఎవరికైతే బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంటుందో వాళ్ళే అంటే ఒకరిద్దరు పవర్ఫుల్ ఉంటే సరిపోదు పొరపాటు వాళ్ళు అవుట్ అయితే ఇంక లేదు అంటే ఇక నేను చెప్పినాయన్ని సక్సెస్ అయిపోతాయని అని చెప్పట్లేదు గైస్ మీకు క్లియర్గా చెప్తున్నాను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం అసలు నన్ను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో ఫాలో అయిన వాళ్ళకి అంటే దుబాయ్ పిచ్చెస్ మీద ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక అరవై మ్యాచ్ల్లో ఫిఫ్టీన్ మ్యాచెస్ వరకు మనం సక్సెస్ అయ్యింది అది మామూలు విషయం అయితే కాదు ఎందుకంటే నేను ఊరికే చెప్పట్లేదు వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు లేకపోతే ఇలా ఇలా పిచ్ కండిషన్ ఇలా ఉంటుందో ఊరికే చెప్పట్లేదు నేను ఆల్మోస్ట్ ము ఈ పిచ్చెస్ మీద ముప్పై మ్యాచ్లు నేను రిఫర్ తీసుకుంటాను అంటే ఇంతకుముందు ముప్పై మ్యాచ్లు ఎలా జరిగాయి సో ఫాస్ట్ బౌలర్ అంటే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎవరికి అవుట్ అయ్యారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎవరికి అవుట్ అయ్యారు అలాగే మంచి హిటర్స్ అయితే ఎలా అవుతారు క్యాచ్ అవుట్ అయ్యారా బౌల్డ్ అయిపోయారా ఫాస్ట్ బౌలర్ పడ్డారా స్పిన్నికి పడ్డారా సో కొత్తగా ఫ్రెష్గా ఉన్నప్పుడు గ్రాస్ ఉన్నప్పుడు ఎలా అవుట్ అయ్యారు అసలు గ్రాస్ లేనప్పుడు ఎలా ఇవన్నీ ప్రతి ఒక్కటి నేను అనలైజ్ తీసుకుంటాను గైస్ నేను పర్ఫెక్ట్గా ఉంటేనే నేను మీకు చెప్తాను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఒక్క ప్లేయర్ అంటే అవతల టీం ఒక్క ప్లేయర్ నిలబడితే అయిపోతుంది టీ ట్వంటీ అనేది ఒక ప్లేయర్ నిలబడితే అయిపోతుంది కొన్నిసార్లు తప్పు కూడా కావచ్చు మీరు చాలామంది యాక్సెప్ట్ అయితే చెప్తున్నాం కదా మన ఛానల్లో నైంటీ నైన్ పర్సెంట్ నాకు చాలా సపోర్ట్ వాళ్ళు ఉన్నారు బా ఒక్క పర్సెంట్ మాత్రమే ఉన్నారు దయచేసి మీ ఒక పర్సెంట్ నేను చెప్తున్నాను మీకు నా చెప్పే విధానం వే నేను చెప్పే వేకంగా నచ్చకపోతే ఛానల్ నుంచి వెళ్ళిపోండి దయచేసి నా వీడియో బలవంతంగా చూడాలని నేను చెప్పట్లేదు ఎవరైతే కొద్ది కష్టాలు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంతోనే నాకు ఇది రిస్క్ అని తెలుసు ఎందుకంటే ఒక మ్యాచ్ పోయినా అందరూ వచ్చి పడిపోతారు బూతులు తిట్టడానికే ఉంటారు రెడీగా ఉంటారు రిస్క్ అని తెలుసుకొని నేను మొత్తం అట్లా అసలు మీకు తెలుసు చాలామంది టాస్ మీద టాస్ మీద కూడా డబ్బులు తీసుకొని టా ఈ టాస్ గెలుస్తారా ఇది అది చెప్తుంటారని డబ్బులు తీసుకొని అలాగే ప్రిడిక్షన్ ఇచ్చేది కూడా చాలా మంది ఈ టీం గెలిచిన అమౌంట్ తీసుకొని చెప్తున్నారని నాకు నేను టాక్ నాకైతే టాక్ వచ్చింది ఇది చాలా తప్పు వేసి ఎందుకంటే ఎంతోమంది అమౌంట్ కట్టేసి మోసపోయి బాధలో ఉన్నారని చెప్పి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఉద్దేశం అయితే నేను క్లియర్గా చెప్తున్నాను సో నాకు పార్షియాలిటీ అనే లేదు ఒక టీం మీద ఉన్నింది ఉన్నట్టు చెప్తాను ఎందుకంటే ఇటువంటి పిచ్చెస్ మీద ఎటువంటి బ్యాటింగ్ అయితే సక్సెస్ అవుతుంది చెప్పా నిన్న నేను క్లియర్గా చెప్పే వీడియో నిన్న ఏబి డివిలియర్స్ కోహ్లీ లాంటి వాళ్ళు మాత్రమే అటువంటి పిచ్చెస్ మీద కొద్దిగా బాగా ఆడగలుగుతారు వాళ్ళే ఫెయిల్ అయినారంటే మిగతా వాళ్ళకి అంత ఛాన్స్ లేదు అటువంటి పిచ్చెస్ మీద అలాగే ఒక ఆరు ఓవర్లు ఎవరు కంటిన్యూస్గా ఆడతారు అంటే నిలదొక్కుంటే వాళ్ళే గెలుస్తా అంటే గెలుపు అవకాశాలు ఉంటాయని నేను ప్రతిదీ అనలైజ్ చేసి చెప్తాను గైస్ మీకు ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి ఆ వర్క్ పర్సెంట్గా చెప్తాను నైంటీ నైన్ పర్సెంట్ నాకు సక్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళే ఈ ఛానల్లో ఉన్నారు థ్యాంక్ యూ గైతే నేను ఒకసారి నేను మ్యాటర్లోకి వెళ్తున్నాను ఇంకా సో ఇంకా ఆ కామెంట్స్ గురించి నేను పెద్దగా పట్టించుకొని మీకు చెప్పాల్సింది చెప్పేశాను సో ఈరోజు మ్యాచ్ మనం ఆల్మోస్ట్ పంజాబ్ అంటే మీకు చెప్పాలి నేను కుబేర యాప్ మీకు ఆల్రెడీ నేను పరిచయం అయితే చేస్తాను నేను కుబేరా యాప్ అందులో డియో మోడ్లో టూ ఇన్ వన్ కాకుండా త్రీ ఇన్ వన్ కూడా పెట్టారు చాలా మంచి ఆప్షన్ అది ఇంతవరకు మీరు ఒక ప్లేయర్ ఇంకొక పర్సన్ ఒక ప్లేయర్ అంటే టూ టూ ఇన్ వన్ ఉన్నింది ఇప్పుడు త్రీ ఇన్ వన్ కూడా వచ్చింది కొద్దిగా మీరు కిందకు వస్తే త్రీ స్పోర్ట్స్ కూడా అవైలబుల్తో ఉంటాయి సో మీ అందరూ ఒక్కొక్క ప్లేయర్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు ఎవరు ఎక్కువ పాయింట్ చూస్తే వాళ్ళే విన్ అయిపోతుంది సో కొద్దిగా మంచి ఆప్షన్ అయితే ఇది పెట్టారు మీకు వీలైతే మీకు నచ్చితే కుబేర్ యాపే ట్రై చేసుకోండి అన్నిటికంటే బెస్ట్గా ఉంది విత్రా కూడా వన్ డేలో వచ్చేస్తుంది మా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంది చూసుకోండి సో ఇప్పుడు మనం ఒకసారి మ్యాచ్ డీటెయిల్స్ గురించి చూద్దాం ఈరోజు మ్యాచ్ ఎలా ఉంది పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంది పంజాబ్ అండ్ రాజస్థాన్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చారని చూద్దాం ఇంకా దుబాయ్ పిచ్ అంటే ఆల్మోస్ట్ మనం మొదటి మ్యాచ్లో చూసాం ఎలా అది ఎలా సరిపోయింది చెన్నై కూడా చూసారు కదా ఒక ఫైవ్ వాళ్ళు అంటే ఒక స్టార్టింగ్ ఒక ఫైవ్ అవర్స్ స్వింగ్ విపరీతంగా అవుతుందని తెలిసి బ్యాటింగ్ ఎంచుకోవడం అనేది ధోని చేసిన సాహసం అనేది చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్ లైనప్ చాలా ఉంది ఒక మూడు నాలుగు వికెట్లు పడిపోయినా లాస్ట్లో ఎట్టొకటి వచ్చేయొచ్చు అనుకున్నారు బట్ ముంబైకి ఆ ఇది లేదు బ్యాటింగ్ ఆర్డర్ జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రం రోహిత్ శర్మ లేకపోవడం నేను చెన్నైకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళ ముంబై కానీ బ్యాటింగ్ ఆర్డర్ ఉంటే ఖచ్చితంగా చేజైతే చేసేసి ఉంటారు సో బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి పిచ్చెస్ మీద సో ఈ క్రికెట్ బజనే కాదు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఎవరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు నేను మొత్తం అన్ని వెబ్సైట్లు అఫిషియల్ వెబ్సైట్లో చూశాను సేమ్ అదే పిచ్చి మీద దుబాయ్లో అంటే మొన్న ఫస్ట్ మ్యాచ్ జరిగింది అదే పిచ్ మీద కంటిన్యూ చేస్తారా లేకపోతే డిఫరెంట్ పిచ్ అనేది తీసుకుంటారా అనేది చూడాలి సో డిఫరెంట్ పిచ్ కానీ తీసుకుంటే మళ్ళీ ఫస్ట్లోది రిపీట్ అవ్వడం జరుగుతుంది అంటే బ్యాటింగ్ ఆర్డర్ బట్టి వాళ్ళు బౌలింగ్ ఎంచుకోవడం బెటర్ అవుతుంది మీకు బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉందంటేనే వీళ్ళు తీసుకుంటున్నారు స్టార్టింగ్లో చూద్దాం ఈరోజు మ్యాచ్ ఎలా ఉంటుందో సో ఒకవేళ అదే పిచ్చిని కానీ యూజ్ చేస్తే ఎందుకంటే ఆల్మోస్ట్ గ్రాస్ అనేది అదే పిచ్చి కానీ యూజ్ చేస్తే ఆల్మోస్ట్ గ్రాస్ అనేది రిమూవ్ అయిపోతుంది రిమూవ్ అయిపోయింది అది సో కొద్దిగా బ్యాటింగ్కి సపోర్ట్ అనేది జరుగుతుంది ఐ మీన్ గ్రాస్ కానీ రిమూవ్ అయిపోతే వాళ్ళు గ్రాస్ కానీ ఉంటే కొత్త పిచ్చి తీసుకొని స్టార్టింగ్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కానీ ఓపెనర్లుగా నిలదొక్కుంటే ఈవెన్ ఆ ఐదు పది పరుగులు వచ్చినా పర్లేదు వాళ్ళు కానీ నిలదొక్కుంటే భారీ స్కోర్ అనేది చేయగలుగుతారు ఇంచుమించు వన్ సిక్స్టీ టూ వన్ ఎయిటీ అంటే ఇది నేను ఊరికే చెప్పట్లేదు ఇప్పుడు ఒక ఇదే పిచ్చి మీద ఒక ముప్పై మ్యాచ్లు రిఫర్ చేశాను అదే డొమెస్టిక్ కానీ వేరే కానీ సో స్టార్టింగ్లో వికెట్లు పడిన వాళ్ళు తొందరగా అవుట్ అయిపోయారు వికెట్లు పడిన వాళ్ళు స్కోర్ అయితే చేశారు సో ఇది ఈరోజు కూడా ఇదే వర్తిస్తుంది సో నేను వన్స్ టాస్ పడినాక మీ టాస్ పడినాకైనా కాదు లైవ్ చూపిస్తారు ఒక మ్యాచ్ ఒక పది ఒక ఆరు గంట ముందు లైవ్ చూపిస్తారు దాన్ని చూసి నేను క్లియర్గా పిచ్చి చూసి సేమ్ పిచ్ కానీ తీసుకుని మీకు ఎగ్జాక్ట్ పిచ్ రిపోర్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి చెప్పేట తెలియదు ఎగ్జాక్ట్ పిచ్ రిపోర్ట్ అలాగే నా పర్సనల్ ఫ్యాంటసీ క్రికెట్ అంటే నేను ఆడే టీమ్స్ అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను ఏదైనా మీకు చేంజెస్ ఉన్నా ఇక్కడే నేను ఫాస్ట్గా మీకు మీరు కాంటాక్ట్లో ఉండగలుగుతానని అని చెప్పగలుగుతాను సో ఎవరు ఆ ఫేవరిజం గురించి మీరు హర్ట్ అవే హర్ట్ అయితే అవ్వకండి ఉన్న ఇది అమౌంట్ మ్యాటరు ఫేవరిజం అనేది అమౌంట్ల దగ్గర ఫేవరిజం అనేది ఉండకూడదు ఇది డబ్బులు కాదు ఫన్నీ అయితే ఫేవరిజం అనేది చూపిస్తాం అంతేగాని ఉనిందున్నట్టు రాస్తాను ఈవెన్ తప్పైనా ఓపైనా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మన ఛానల్లో థ్యాంక్ యూ గైస్ ఇప్పుడు ఒకసారి మనం ఇది పిచ్ రిపోర్ట్ ఎగ్జాక్ట్ చెప్పండి పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ బ్యాటింగ్ కండిషన్స్కి చాలా బాగుంటుంది దుబాయ్ దుబాయ్ షార్జా మాత్రం చాలా బాగుంటుంది ఒక అబుదాబి మాత్రం బౌలింగ్ కండిషన్స్కి అనుకూలంగా ఉంటుంది సో బట్ అది డిపెండింగ్ ఆన్ పిచ్చెస్ మీదే ఉంటుంది సో ఈ పిచ్ ఏంటంటే బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది అలాగే బౌల్ స్టార్టింగ్లో విపరీతమైన స్వింగ్ అండ్ స్వింగ్ అవ్వగలుగుతుంది బట్ స్పిన్కి అయితే అంతగా సహకరించకపోవచ్చు స్పిన్కి ఎక్కడ అవుట్ అవుతాయనేది ఇది దుబాయ్లో కొద్దిగా దూరంగా ఉంటాయి ఇంచుమించు ఎయిటీ టూ ఎయిటీ నుంచి ఒక ఎయిటీ టూ ఎయిటీ త్రీ మీటర్స్ వరకు లాంగ్గా ఉంటుంది అప్పుడు స్పిన్నర్స్ వికెట్లు పడే అవకాశాలు అయితే ఉంటాయి షార్ట్లు ఆడే ప్రయత్నం వికెట్లు పడాల్సిందే కానీ ఆ పర్ఫెక్ట్ స్పిన్ అయితే కాదు బట్ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగా అనుకూలంగా ఉంటుంది సో కొత్త పిచ్ తీసుకున్నారా ఏ దేశంలో నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు చెప్తాను సో ఇప్పుడు మనం సార్ పంజాబ్ గురించి చూద్దాం అంటే పంజాబ్ కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ ఎవరికి ఎలా ఉన్నారు ఆల్మోస్ట్ పంజాబ్లో ఏంటంటే ఇక్కడ ఈ ఐపీఎల్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కోవిడ్ వాళ్ళు వెళ్ళిపోవడం చాలామంది భయపడడం చాలామంది ప్లేయర్స్ అనవైలబుల్లో ఉన్నారు కొంతమంది ఇంజరీలో ఉన్నారు సో ప్రతి టీమ్కి ఇది మైనస్ అనే చెప్పచ్చు ఇప్పుడు వీళ్ళు కూడా పంజాబ్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రిచర్డ్సన్ కానీ మెరిడిత్ కానీ డేవిడ్ మలన్ కానీ వీళ్ళందరూ ఏంటంటే రాలేకపోతున్నారు ఈసారికి రాలేకపోతున్నారు అని క్లియర్గా చెప్తూ ఉన్నారు దీనివల్ల టీ టీం అయితే పర్ఫెక్ట్గానే ఉంది బట్ ఏంటి వీళ్ళు రాకపోవడం అనేది కొద్దిగా మైనస్ అనే చెప్పొచ్చు ఒకసారి మనం వీళ్ళ ప్లేయింగ్ చూద్దాం ఎవరు అడే అంటే గేలు వస్తారు రాదని ఎగ్జాక్ట్ న్యూస్ అయితే లేదు ఆ గేల్ వస్తే బాగానే ఉంటుంది గేలు రాకపోతే మకరం తీసుకున్నాం అనుకుంటున్నారు చూద్దాం ఎవరిని తీసుకుంటారు సో రాహుల్ మయాంక్ అగర్వాల్ స్టార్టింగ్లో బాగున్నారు నెక్స్ట్ మకరం కూడా బాగుంటున్నాడు ఆ నెక్స్ట్ నికోలస్ పోరన్ ఇక్కడి వరకు టీం నలుగురు కొద్దిగా పర్ఫెక్ట్గానే ఉన్నారు నెక్స్ట్ దీపక్ కూడా షారూక్ ఖాన్ వీళ్ళు హార్డ్ హిట్టర్స్ అంటే ఇటువంటి పిచ్చెస్ మీద హార్డ్ హిట్టింగ్ పనికి రాదని నా ఒపీనియన్ అది ఇండియన్ పిచ్చెస్ మీద అంటే పర్ఫెక్ట్ బ్యాటింగ్ అయినప్పదని చెప్పొచ్చు బట్ ఇక్కడ హార్డ్ హిట్టర్స్ ఇటువంటి పిచ్చెస్ మీద అంతగా సక్సెస్ కాలేకపోతున్నారు ఇంకా ఇంకా రషీద్ బిష్నాయ్ వీళ్ళంతా స్పిన్నర్ స్పిన్నర్ పరంగా సూపర్ రషీద్ కానీ బిష్ణాయ్ సూపర్గా ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మహమ్మద్ షమి ఇంకా షమి గురించి స్వింగ్ ఎక్సలెంట్ రాబడతారు టీం అయితే పర్ఫెక్ట్గా ఉంది స్వింగ్కి స్పిన్కి బ్యాటింగ్కి అనేటి పర్ఫెక్ట్గా బట్ ఇటువంటి పిచ్చెస్ మీద ఎంత దూరం సక్సెస్ అవుతారో అంటే మొదటి ఫైవ్ ఓవర్స్ అని డిసైడ్ చేస్తుంది రాహుల్ మయాంక్ అగారు ఒక ఫైవ్ ఓవర్స్ కొన్ని వికెట్ పడకుండా కొద్దిగా నెమ్మదిగా ఆడేస్తే ఒక పది ఇరవై స్కోర్ వచ్చినా ఆడేస్తే ఖచ్చితంగా ఈ టీం భారీ స్కోర్ చేసే అవకాశాలు బట్ స్టార్టింగ్లో వికెట్లో పడితే భారీ స్కోర్ కాదు కదా ఏమీ చేయలేరు ఇటు అంటే చాలా తక్కువ స్కోర్ నమోదు చేస్తారు ఒక నూట ఇరవై నుంచి ఒక నూట నలభై మధ్యలోనే చేసే అవకాశాలు అయితే ఉంటాయి బట్ డిపెండింగ్ ఆన్ పిచ్ అని చెప్పాను కదా సో ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఒక ఫస్ట్ ఫోర్ మెంబర్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ బట్ అందరూ హార్డ్ హిటర్స్ ఇంకా ఆల్మోస్ట్ హిటర్స్ ఇక్కడ ఒక కేఎల్ రాహులే సింగిల్ తీయాలనుకుంటే కేఎల్ రాహుల్ మాత్రమే సింగిల్ తీసుకుంటే రొటేట్ చేయగలిగితే మిగతా అంతా ఆల్మోస్ట్ హార్డ్ హిటర్స్ ఉన్నారు ఈ ట్వంటీ పిచ్చెస్ మీద హార్డ్ హిటర్స్ ఎంత దూరం రాణిస్తారు అనేది మనం ఈరోజు ఈరోజు మ్యాచ్లో చూద్దాం సో ఒకసారి పంజాబ్ వాళ్ళు ఇదే పిచ్ మీద టూ థౌసండ్ ట్వంటీలో ఎన్ని కొట్టారు ఎలా అంటే ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఒకే ఒకే టీం ఉండదని నేను చెప్పట్లేదు బట్ ఏంటంటే ఈ పిచ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనేది మీకు ఒక ఒక ఐడియా వస్తుందని నేను స్కోర్స్ అయితే చెప్తున్నాను పంజాబ్ వాళ్ళు స్టార్టింగ్ దుబాయ్ మ్యాచ్లో నూట యాభై ఏడు కొట్టారు అది ఎనిమిది వికెట్ లాస్ అయ్యింది ఆ రోజు ఎనిమిది వికెట్లు సో నెక్స్ట్ మ్యాచ్ రెండు వందల ఆరు కొట్టారు సో భారీ స్కోర్ అయితే చేశారు ఎందుకంటే చూసారుగా కదా ఫస్ట్ మ్యాచ్లో కొద్దిగా గ్రాస్ ఎఫెక్ట్ ఉండడం వల్ల వికెట్స్ అయితే కోల్పోయారు నెక్స్ట్ మ్యాచ్ కొద్దిగా గ్రాస్ అనేది రిమూవ్ అవడం బ్యాటింగ్కి అనుకూలంగా వచ్చినప్పుడు టూ నాట్ సిక్స్ భేకరమైన స్కోర్ అయితే చేశారు ఇంకా మిగతా స్కోర్స్ కానీ చూసుకుంటే నూట ముప్పై రెండుకి ఆలవుట్ అయిపోయారు సన్ రైజర్స్తో ఆల్అౌట్ అయిపోయారు సో బౌలింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఆ రోజు ఇంకా నెక్స్ట్ నూట డెబ్బై ఆరుకి ఆరు వికెట్లు నూట అరవై ఏడుకి ఐదు వికెట్లు తర్వాత నూట ఇరవై ఆరుకి ఏడు వికెట్లు పడిపోయాయి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఒకసారి రెండు వందలు కొట్టారు ఇదే అదే టీము అదే పిచ్చెస్ మీద రెండు వందల ఆరు అదే స్టేడియంలో రెండు వందల ఆరు కొట్టారు ఇంకోసారి నూట ఇరవై ఏడుకి ఆలవుట్ అయ్యే నూట ముప్పై రెండుకి ఆలట్ అయ్యారు నూట ఇరవై ఏడుకి ఏడు వికెట్లు పడిపోయాయి ఇంకోసారి నూట డెబ్బై కొట్టారు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వీళ్ళ టీమ్ స్ట్రెంత్గా చూడాల్సింది పిచ్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పిచ్ మారినప్పుడు ఆల్అౌట్ వన్ థర్టీకే అంటే బౌలింగ్ సపోర్ట్ చేసినప్పుడు వన్ థర్టీకి అవుట్ అయిపోవడం కొద్దిగా బ్యాటింగ్ సపోర్ట్ చేస్తే రెండు వందల అరగోట్ వేయడం అనేది ఈ టీంకి జ పోయినసారి అయితే ఇలా జరిగింది సో ఇది ఈ పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి రాజస్థాన్ రాయల్స్ గురించి చూద్దాం ఇక్కడ చాలా మంది ఈసారి కామెంట్ చేయడం ఏంటంటే ఐ మీన్ చాలామంది అనడం ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ ఈసారి పాపం చాలా బ్యాడ్ లెక్ అని చెప్తున్నారు ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ అనవైలబుల్ మెయిన్ మెయిన్ ప్లేయర్స్ అంతా అనవైలబుల్ వాళ్ళందరూ కానీ ఉంటే రాజస్థాన్ అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుందని చెప్తున్నారంటే అంటే జాస్ బట్లర్ కానీ బెన్ స్టోక్స్ కానీ అండ్ టై కానీ జోఫర్ ఆచర్ కానీ పర్ఫెక్ట్ బ్యాట్ అందరూ పర్ఫెక్ట్ ప్లేయర్స్ అంతా అన్ అవైలబుల్లో ఉన్నారు సార్ రావట్లేదు వాళ్ళు చాలా బ్యాడ్ లెక్క అని చెప్పచ్చు బట్ వాళ్ళని రీప్లేస్ చేసేదానికి లెవీస్ని తీసుకున్నారు లెవీస్ ఉన్నారు నెక్స్ట్ ఒకసారి టీం గురించి చూస్తే లెవీస్ స్టార్టింగ్ లెవీస్ కానీ జైస్వాల్ కానీ నెక్స్ట్ సంజు శాంసన్ కానీ రేన్ పరాగ్ కానీ సో నెక్స్ట్ శివం దూబే లయం లివింగ్ స్టోన్ రాహుల్ తేవేటి క్రిస్ మోరీస్ చూడండి ఒకసారి బ్యాటింగ్ స్ట్రెంత్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళకి చాలా బాగుందని చాలా చాలా బాగుందని చెప్పొచ్చు ఒక శివం దూబేనే షార్ట్లో ఆడుతాడు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఆడను మిగతా లెవీస్ కూడా ఫాస్ట్గా ఆడుతున్నాయి నెక్స్ట్ జైస్వాల్ కానీ సంజు శాంసంగ్ కొద్దిగా సింగిల్స్ రొటేట్ చేయగలుగుతారు రియాన్ పరాగ్ కానీ లైవ్ లివింగ్ స్టోన్ కూడా కొద్దిగా సింగిల్స్తో వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు సో ఇంకా హార్డ్ హీటర్స్ అని చెప్పుకుంటే రాహుల్ తేవేటే కానీ క్రిస్ మోరీస్ కానీ పరగా ఆల్మోస్ట్ ఈ రోజు ఫర్ ఈ రోజు కానీ చూసుకుని రాజస్థాన్కి ఇంతమంది ప్లేయర్స్ లేకపోయినా టీం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది బౌలింగ్లో ముస్తాఫర్ రహమాన్ కానీ వస్తే ఇంకా పర్ఫెక్ట్ అయితే అయిపోతుంది చేతన్ శర్మ త్యాగి వీళ్ళంతా ఉన్నారు ముస్తా ముస్తాఫిర్ రహమాన్ కానీ వచ్చాడనుకో ఖచ్చితంగా సూపర్ అయిపోతుంది టీం ఎందుకంటే అతను స్వింగ్ అయ్యగలుగుతాడు అన్ని వేయగలుగుతారు బట్ చూద్దాం ఆఫ్టర్ ది టాస్ తర్వాత మన టీం అనేది డిసైడ్ అవుతుంది దాన్ని బట్టి నేను ఎగ్జాక్ట్ రిపోర్ట్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్ నేను అప్డేట్ చేస్తాను ఖైతే సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఫాలో అవ్వండి అంటే అంటే ఎవరైతే నన్ను నమ్ముతున్నారో వాళ్ళే ఫాలో అవ్వండి అందరినీ ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదు ఓకే ఖైస్ ఇది సార్ ఒకసారి రాజస్థాన్ రాయల్స్ ఇదే పిచ్చి మీద ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చారనేది మనం ఒకసారి చూద్దాం పోయింది సార్ రెండు వేల ఇరవైలో స్టార్టింగ్ మ్యాచ్ వన్ థర్టీ సెవెన్కి నైన్ వికెట్స్ పడిపోయాయి అంటే కొత్త పిచ్ గ్రీన్ గ్రీన్ స్టార్టింగ్ మ్యాచెస్ అంతా గ్రీన్ గ్రాస్ బాగా అవైలబుల్గా ఉంది గ్రీన్ గ్రాస్ ఉన్నప్పుడల్లా వీళ్ళు ఎవరైనా విల్యన్ కాదు ఎవరైనా కొద్దిగా ఆడడం కష్టమేటువంటి పిచ్చెస్ మీద చూ మన ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ మనం చూస్తూనే ఉన్నాం కదా నెక్స్ట్ నూట నలభై ఎనిమిది ఎనిమిది వికెట్లు పడ్డ తర్వాత నూట డెబ్బై ఏడు కొట్టారు ఆరు వికెట్లు పడ్డాయి నెక్స్ట్ నూట యాభై నాలుగు నెక్స్ట్ వచ్చి నూట ముప్పై తొమ్మిది తొమ్మిది అంటే ఈ ఈ పిచ్ మీద దుబాయ్ పిచ్ మీద వీళ్ళకి పెద్ద రికార్డ్ అయితే లేదు బట్ మనం పోయినసారి అంటే సేమ్ టీం కాదు కదా పోయినసారి రికార్డులు చూసి చెప్పేయడానికి బట్ మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని నేను క్లియర్గా మీకు చెప్తున్నాను ఇన్ని 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 పరుగులు చేస్తున్నారు ఇటువంటి ట్వంటీ పిచ్చెస్ మీద అని చెప్పి అంటే పిచ్ మార్చినప్పుడు పి బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే వన్ సెవెంటీ వరకు కొడుతున్నారు బౌలింగ్కి స్టార్టింగ్లో వికెట్లుగా లాస్ అయితే వన్ థర్టీ వన్ ట్వంటీయే కొడుతున్నారు సో ఇది ఈ పిచ్కు ఉన్న వేరియేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే గైస్ ఇది మొత్తం టీమ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇలా ఉంది సో ఇది మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇంకేమైనా పర్సనల్గా అప్రోచ్ అవ్వాలంటే నా మెయిల్ ఐడి కూడా ఈ వీడియో నేను ఈ డిస్క్రిప్షన్లో నేను పెట్టాను సో ఏమైనా పర్సనల్గా అప్రోచ్ అవ్వాలంటే అందరూ మెయిల్ చేయండి సో చాలామంది ఫ్యాన్సీ క్రికెట్ టీమ్స్ ఐ మీన్ ఫ్యాన్సీ క్రికెట్ ఏ సైడ్ బెస్ట్గా అన్నట్టుగా మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఒకటి ప్లేయర్స్ పార్ట్ ఇంకొకటి కుబేరా యాప్ కుబేరా యాప్ కూడా చాలా బాగుంది ప్లేయర్స్ పార్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మిగతా అంటే అది మీ ఇష్టం మీరు ఏదైనా నమ్ముంటే మీరు వాటిని ఫాలో అవ్వచ్చు బట్ నేను ట్రంప్ లెవెన్ మాత్రం ఆడకండి దయచేసి ట్రంప్ ట్రంప్లో అంటే ఎప్పుడో నేను ప్రమోట్ చేయడం ఆపేసే ఒక ఫోర్ సిక్స్ సెవెన్ మంత్స్ పైన అయింది నేను ప్రమోట్ చేసి దయచేసి ట్రంప్ ట్రంప్లోనే ఆడకండి కొద్దిగా అది పేమెంట్స్ పెండింగ్ పెడుతున్నాను ఇప్పుడు కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు నాకు యూజర్స్ నేను ఆడొద్దు అని క్లియర్గా చెప్పేస్తాను బట్ అటువంటి ఏమన్నా రిస్కీ సైడ్స్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను ఆడొద్దని చెప్తాను మీకు చాలా మంది డ్రీమ్ లోన్ ఆడుతున్నారు డ్రీమ్ లోన్ ఆడొచ్చా ఇవి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బట్ చాలా మంది ఆడుతున్నారు ఏపీ నుంచి ఆ తెలంగాణ నుంచి ఆడుతున్నారు బట్ ఐఎఫ్సీ జస్ట్ స్టేట్ మార్చేసి మిగతాన్ని నార్మల్గానే ఇస్తున్నారు ఈవెన్ మీరు ప్లేస్ పార్ట్లో కూడా స్టేట్ మార్చేసి కుబేర్ అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నా ఏ స్టేట్ సెలెక్ట్ చేస్తే మీకు అమౌంట్ అనేది మీకు పడిపోతుంది అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా మీకు కుబేర్ అని చెప్తున్నాను ప్లేయర్స్ పాటు కూడా జస్ట్ మీరు స్టేట్ మార్చేస్తే సరిపోతే మీ అమౌంట్ మీకు పడిపోతూ ఉంటుంది సో ఇది గైస్ ఇది ఫ్యాంటీ క్రికెట్ ఇన్ఫర్మేషన్ అని సో నా టీమ్స్ పర్ఫార్మెన్సు మొత్తం టెలిగ్రామ్లో అయితే మేము ఇస్తాను సో ఇందులో అయితే జాయిన్ ఓకే గైస్ థ్యాంక్ యూ